ఇప్పుడైతే ఎలక్ట్రిక్ షాప్కి వెళ్ళి కొత్త బల్బులు అయితే తీసుకొచ్చాం. సో మనం ఎక్స్పెరిమెంట్ చేసే ముందు బల్బులు అయితే టెస్ట్ చేద్దాం పనిచేస్తున్నాయో లేదో అని. ఫస్ట్ బల్బ్ అయితే ఓకే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ బల్బ్ చూద్దాం. ఇది కూడా ఓకే ఉంది. ఇప్పుడైతే మనం బంగ్లా పైకి అయితే ఎక్కి ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేద్దాం. మనం బంగ్లా మీదకి అయితే యాడ్ చేసినాం. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి కింద పడేసి చూద్దాం ఏమవుతుందని. 3, 2, 1. నేనైతే ఖచ్చితంగా పలుకుతానే ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఇదైతే పలగలేదు. నో ప్రాబ్లం, మనం అయితే మళ్ళొకసారి అయితే ట్రై చేసిద్దాం. కానీ అంతకన్నా ముందు దీని ఒకసారి అయితే స్లో మోషన్లో చూద్దాం. ఇది ఇటు సైడ్కి వెళ్ళి కింద పడింది, అందుకే ఇక్కడ సుట్ట పడింది. ఇది ఇట్లకి వెళ్ళి కింద పడి ఉంటే మాత్రం పక్క వలుగుతుండే. ఇది కింద పడేటప్పుడు ఇటు సైడ్ నుంచి ఇట్లా కింద పడింది అన్నట్టు, అందుకే పగలలేదు. సో మనం అయితే మళ్ళొకసారి బంగ్లా పైకి ఎక్కి ట్రై చేద్దాం. ఇప్పుడు మనం అయితే మళ్ళొకసారి బంగ్లా నుంచి అయితే కింద పడేసి చూద్దాం. సో బంగ్లాని అయితే ఎక్కేసాం. ఇప్పుడైతే మనం మళ్ళీసారి అయితే కింద పడేసిద్దాం, ఈసారి అన్న పగులుతలేదు లేదో. 3, 2, 1. ఈసారికి అయితే పలిగిపోయింది. ఎట్లా పలిగినా మరోసారి అయితే మనం చూద్దాం. ఈసారికి అయితే మొత్తం ముక్కలు ముక్కలు పీస్ పీస్ అయిపోయింది. చూడండి ఎలా పలిగిందో. మనం నెక్స్ట్ వీడియోలో అయితే వెలుగుతున్న బల్బ్ మీద వాటర్ పోస్తే ఏమవుతుందో చూద్దాం. అండ్ మీ దగ్గర ఏమైనా క్రేజీ ఐడియాలు ఉంటే కమెంట్ చేయండి. నేనైతే నెక్స్ట్ వీడియోలో చేయడానికి అయితే తప్పకుండా ట్రై చేస్తాను.